ప్రయాసంగాల వేదిక డిమాండ్ చేస్తా ఉంది. అంతే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంబంధించింది ఎన్నికల వాగ్దానంగా బీఆర్ఎస్ కు మారిపోయింది. కన్నార్ జిల్లాకు వస్తే మొత్తము 5749 ఇళ్లను మంజూరు చేసినామని చెప్పి ప్రకటించారు. కానీ ఆచరణకు వచ్చేప్పటికి ఏంటంటే 549 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ పూర్తి చేసిన 549 ఇళ్లలో పట్టు అని 100 లోపే ఇచ్చిన పరిస్థితి ఉంది. మిగతా చింతకుంటలు కానీ హుజరాబాద్ లాంటి చోట కూడా కొన్ని 100ల సంఖ్యలో దాదాపు 1100 రెండు చోట్ల కలిపితే నిర్మాణం పూర్తి అయిన దశలో ఉన్నాయి. వాటికి డబ్బులు కేటాయించట్లేదు. చివరికి సంబంధించిన ఒక నల్ల కనెక్షన్ కోసం, కరెంటు కనెక్షన్ల కోసం ఇవ్వకుండా అది ఆగిపోయినాయి. కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి వస్తే దాదాపు 2 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రచారం కోసం ఖర్చు పెట్టుంది. అంటే ఈ ప్రచార ఆర్భాటాలకు ఖర్చు పెడుతున్నారు తప్ప డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్ల నిర్మాణం కానీ లేకుంటే నిర్మాణం చివరి దశలో ఖర్చు ఇవ్వట్లేదు. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినది ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి గత అనేక సంవత్సరాలుగా, అంటే ఈ వీళ్ళ అధికారులకు వచ్చిన నుంచి మొదలుకుంటే అది చెప్తానే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా స్థలం చూసినామంటూ ఉంటాం కానీ ఇంకా ఇంతవరకు కేటాయించలేదు. జర్నలిస్టులు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద మేము ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం కోసము ఇంటి స్థలం ఎవరైతే ఉన్నదో, ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఆవాస్ యోజన కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే గృహలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దానికి సంబంధించి కూడా 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రయాసంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైతే దరఖాస్తులు ఇవ్వచ్చినా అవన్నీ కూడా పరిశీలించాలి. లేదంటే రాబోయే కాలంలో ఎక్కడెక్కడైతే ఈ ఇళ్ల స్థలాలు ఉన్నాయో అక్కడ మేము గుడిసెలేస్తాం. అట్లాగే చింతకుంటలో హుజరాబాద్లో నిర్మాణం పూర్తయి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా ఆక్రమణ కోసం కూడా పేదలందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా ఎక్కువ ఉంటాం.